హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఈ రోజు జరిగేటటువంటి ఏ కార్యానికైనా విజయం సాధించుటకు అలాగే 12 రాశుల వారి యొక్క గ్రహ గమనాలు మనం తెలుసుకుని వాటికి చక్కని పరిహార మార్గాలు కూడా గురుగారి మాటల్లో మనం తెలుసుకుందాము ప్రతి రోజులాగే ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము నమస్కారం గురుగారు గురుగారు ఎప్పటిలాగే ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో మాకు 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితులను తెలియజేసి వాటికి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేయండి గురుగారు ఓం గ్రహదేవాయ నమః సంపూర్ణంగా కూడా మా హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్న సర్వ భక్తులకు కూడా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ శ్రీమాత్రే నమః అని మహాతల్లి మహాదుర్గా మహాచండీ మహాసరస్వతి స్వరూపిణిలా ఆ అమ్మకు పాదపద్మచరణాలకి శిరసు ఉంచి నమస్కరిస్తూ అలాగే మనందరం కలిసి కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథిదేవో భవ నమస్కారం చేస్తూ నిరంతర ప్రక్రియలో మనం వెన్నంటి ఉండేటువంటి ఆ నవగ్రహ దేవతల ప్రార్థన ఒక తర్వాత చేద్దాం ఆదిత్యాయ చ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః అని ఆ నవగ్రహ దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ శుక్రవారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు మీ యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్య విదేశాలు రియల్ ఎస్టేట్లు సర్వ వ్యాపార వ్యవహారములు సంపూర్ణంగా మీ కార్యములు ఎటువంటి ఆటంకం లేకుండా మంచిగా సుఖంగా సౌఖ్యంగా భోగంగా భాగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా మీ యొక్క జీవితం మీకు శుభం చేసేటువంటి విధానములో ఉన్నటువంటి ఈ గ్రహదేవతల యొక్క గ్రహ గమనములు మీకు సవివరంగా తెలియజేస్తూ అలాగే ఈ యొక్క శుక్రరాజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగణం దుర్ముహూర్తం వజ్రం గుళికాలను కూడా పరిశీలించిన మీదట అన్నింటినీ కూడా వివరించు చేసుకుంటూ మీకు సంపూర్ణంగా గ్రహ గమనం చెప్పి మీకు ఒక సరైన పరిహార పరిష్కారం అందిస్తాడు మీ డాక్టర్ అంజాల శాస్త్రి ఆ చేసే ముందు ఒక మాట చెప్తాను ఎవరు ఏదైనా మీ చెప్పి గ్రహ గమనాల్లో మైనస్లు ఎక్కువ చెప్తాం ప్లస్ ఎట్లా మీకు అనుభవం వస్తుంది కనుక దాని నుంచి ఎవరు ఎట్టి పరిస్థితులు ఇరుచబడకుండా నిరాశ చెందకుండా నిశ్చులకు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసం వెన్నాడకుండా అలాగే నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉండండి తిరుగు లేనటువంటి ఒక వ్యక్తి ఒక శక్తిగా ప్రపంచంగా మారుతాడు తిరుగు లేదు ఇదు లేదు మూఢనమ్మకాలు దొరికి ఎల్లవాకండి శాస్త్రాపాసించి ఇవ్వకండి అలాగే కృషితో నాస్తి దుర్భిక్షను గుర్తుపెట్టుకొని పనిచేయకుండా ఏది రాదు వరకు కూర్చుంటే ఆవగింజ అదృష్టం కోసమే ఈ యొక్క జప తర్పణ హోమ దాన ప్రతిష్ట యాగ యజ్ఞాది క్రతువులో మీరు భాగస్వాములు అవ్వాలని ఎందుకు చెప్తారంటే వీటి కోసం చెప్తారు ఇవన్నీ గ్రహించుకొని మా యొక్క సర్వభక్తులు కూడాను నేను చెప్పబోయేటువంటి ఆ గ్రహ గమనాల యొక్క స్థితిగతులు వివరించి పరిహారం ఇస్తాను కనుక మనసావాచ దాన్ని ఏకాగ్రతగా పాటించని సర్వం సుఖమయం అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు తెలియజేస్తూ ప్రధంగా అశ్విని భరణి కుర్తిగా ఒకటో పాదం మేషరాశి వారికి ఈ యొక్క శుక్రవారం రోజు మనం చూసినప్పుడు ఆ రాశికి ద్వితీయాధిపతి కుటుంబాధిపతి సప్తమాధిపతి శుక్రభగవానుడు అష్టమస్థాలు కేతువు యొక్క ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధిలో కుటుంబ వ్యవహారంలోనే చిన్న భేదాపరితో మానసికంగా కుంగే అవకాశం వస్తుందని అధిగమించాలి అశ్విని 2, 3, 4 పాదములు అలాగే కూడా రోహి 4 పదములు మృష 1, 2 పదములు వృషభ రాశి వారికి రాశి అధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ శుక్రవారానికి అధిపతి అయి ఉండి కూడాను సప్తములో ఉన్న రాహుతో చూడబడుతున్నాక తన యొక్క మనసోత్సాహంగా ఏది చేయాలన్నా ఆటంకమే జరుగుతుందని అధిగమించాలి మృష 3, 4 పదములు 6, 4 పదములు 13, 3 పదములు కలిగిన మిథున రాశి వారికి ఆ రాశికి వ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు కాస బృహట్ దోషంలో ఉన్నందు వలన వైవాహిక జీవితంలో ప్రారంభించే వాళ్ళు వైవాహిక విషయంలో వివాహం అయిన వాళ్ళు ఇరువురు కూడా కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని అధిగమించాలి అలాగే 14 పుష్యమి ఆశీర్షకలి కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి ఈ యొక్క శుక్రవారం రోజున రాశి లాభాధిపతి అద్భుతంగా మంచి యోగ స్థితిలో ఉండడానికి అవకాశం మెండుగా దండిగా ఈ కర్కాటక రాశి వారికి పంచమస్థానంలో ఉన్నాడు కనుక విద్యా విధానంలో ఇబ్బంది జరిగే అవకాశం ఉందని అధిగమించాలి మఘాపుబ్బ ఉత్తర గుణోపాదం సింహరాశి వారికి ప్రత్యేకించి కూడాను ఈ అద్భుతమైనటువంటి అపారమైనటువంటి ఈ శుక్రవారంలో చూసినప్పుడు ఆ రాశికి దశమాధిపతి అయినటువంటి ఉత్తిస్థాని కారుకుడైనటువంటి శుక్రుడితో చతుర్థ స్థానంలో ఉండడం వలన వృత్తిపరమైన విషయాలు ఇబ్బంది ఉందని అధిగమించాలి ఉత్తర 2, 3, 4 పదములు అస్థానాల పదము చిత్తగొడ్డల పదము కలిగినటువంటి ఆ కన్యారాశి వారికి రాశికి అద్భుతంగా కూడాను నవభాగ్యాధిపతి అవుతున్న రాశి ద్వితీయాధిపతి అయినటువంటి ఆ యొక్క శుక్ర భగవానుడు ఈ రాశికి వచ్చేకి పంచమ స్థానములో ఉన్నటువంటి శని భగవానుడు యొక్క ప్రభావితం కొంత ఇబ్బంది వస్తుంటే కేతు కలిసి శుక్రుడు యొక్క ప్రభావితంగా కొంత ఇబ్బంది వస్తుంది కనుక
కన్యారాశి వారికి కూడా అంత శుభాయమానం ఉండాలని అధిగమించాలి. చిత్తము నాలుగు పదవు స్వాతి విశాఖ కలిగినటువంటి తులారాశి అంటేనే ఈ శుక్రుడు అంటే తులారాశి రాశికి శుక్రానికి అధిపతి శుక్రుడు కుటుంబస్థానంలో వాక్స్థానంలో అందంగా ఆహ్లాదకరంగా ఉండాల్సింది. మనస్ఫూర్తిగా నవ్వుతూ కేరింతలు కొడుతుండాల్సిన విషయాల్లో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని అధిగమించాలి. విశాఖ నాలుగు వందల జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షిక రాశి వారిని చూసినప్పుడు రాశిలో ఉన్న ఆ శుక్రుడు యొక్క ప్రభావితం ఎలా ఎంతో ఉత్సాహం ఉల్లాసం ఉరగల వేస్తున్నా ఆ యొక్క రాహు యొక్క ప్రభావితమైన ఎక్కడికక్కడే ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతున్న దాన్ని అధిగమించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా మన కంటికి కనబడుతున్నది. ఆ తర్వాత ఉన్నటువంటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కనుక ధనుస్సు రాశి వారికి రాశికి వ్యయస్థానాధిపతి కుజపకొండ రాశికి వృత్తిస్థానంలో ఉన్నాడు కనుక వృత్తిపర కలహాలు కలిగే అవకాశం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. అధిగమిద్దాం ఈ శుక్రవారం రోజున. ఆ తర్వాత ఉత్తరాషాఢ కలిగినటువంటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నాలుగు పదములు ధనిష్ట రెండు పదములు కలిగినటువంటి మకర రాశి ధనిష్ట మూడు నాలుగు పదములు చతుర్భుష నాలుగు పదములు పూర్వపదం మూడు పదములు కలిగిన కుంభరాశి అంటే దీని లెక్క ప్రకారంగా మీకు నేను చెప్పాలంటే ఏమిటి అని ఆలోచించినప్పుడు మకర కుంభరాశు రెండింటికి కూడా ఈ శుక్రవారం రోజు ఒక తరం మనం పరిశీలించి చూస్తే వారి లాభ దశమాధిపతిలో ఉన్న కేతు యొక్క ప్రభావితం రాహు యొక్క ప్రభావితం మీద నీవు ఏదైతే మనసోత్సాహంగా ఒక విధానంలో ఒక జాయింట్ వ్యాపారం కానీ సర్వైన వ్యాపారం కానీ లేకపోతే ఉత్సాహంగా కూడా ఉద్యోగం కానీ ప్రమోషన్ కానీ ఇలాంటి వేటలో ఎంతో ప్రయత్నించినా కూడా ఫలితం శూన్యం ఇబ్బంది పడే అవకాశం దాన్ని అధిగమించాలి. పూర్వభాద నాలుగు పదం ఉత్తరాభాద రేపతి కలిగినటువంటి మీనరాశి వారిని చూసినప్పుడు ప్రత్యేకించి ఈ అపారమైన ఏ ఈ శుక్రవారం రోజున రాశి తృతీయాధిపతి అష్టమాధిపతి అయినటువంటి వాడు నవభాగ్య స్థానంలో కేతు కలిసి ఉండడం శుక్రవారం కూడా అంత వారికి సంపూర్ణ వారి యోగస్థితికి కానీ వారు చేసే పనులు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి. ఇలా 12 రాశులు 20 నక్షత్రాల వారికి ఉన్నటువంటి గ్రహ గమనములు దాంట్లో ఉన్న కష్ట నష్టములు తెలియజేశాను. అయితే ఎవరు ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ఒక పరిహారం తీస్తారు కనుక డాక్టర్ జంజాల గారు ఆ పరిహారం మనసామాజ కర్మను మనం పాటిస్తే సొమ్మ చెబుతుందని మనం మనసుపోతే తెలుసుకోవాలమ్మా. నువ్వు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి ఈ శుక్రవారం రోజున గ్రహ గమనాల గురించి సంపూర్ణంగా వివరంగా మీకు తెలియజేశాను. ఇక దానికి సరైన పరిహారం నువ్వు అడగాల్సిన అడిగిన తర్వాత మళ్ళీ చెప్తాను. మనం చూస్తున్నాము గురుగారి బ్రహ్మత్వంలో జరుగుతున్న మహాయాగం శ్రీ ఆది లక్ష్మీ గణపతి చండీ రుద్ర సుదర్శన్ సహిత రాహు అంగారక సన్నీశ్వర ప్రణవ మహాయాగ కార్యక్రమం సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభమైంది. అది భక్తుల యొక్క గోత్రనామాలతో వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు తీరుటకు ప్రత్యేకంగా వారి యొక్క గోత్రనామ నక్షత్రాలతో సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కడుతూ ఎవరికైతే ఇబ్బందులుంటాయో కుజదోషాలు 108 కాలసర్ప దోషాలు వివాహం సంతానం విద్య ఉద్యోగం రుణబాధలు శత్రుబాధలు అనారోగ్య సమస్యలు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా వారికి ఉన్నటువంటి సమస్యలు తీరి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కడుతూ చేస్తున్న మహాయాగ కార్యక్రమం ఇప్పుడు దేవీ నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో జరుగు కార్యక్రమాన్ని యాగాన్ని వీక్షిస్తున్నారు. మరి రాబోవు కార్తీక మాస కార్యక్రమాల్లో మీరెవరైనా మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని మీకున్నటువంటి సమస్య ఏదైనా ఆ సమస్య తీరడానికి సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించుకోవాలనుకునేవారు స్క్రీన్లో గురువుగారి వ్యక్తిగత నంబర్లు 4 డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ యొక్క 4 సంప్రదించి యాగ కార్యక్రమం గురించి మీరు తెలుసుకుని కార్తీక మాసం 30 రోజులు కానీ అలాగే మీరు రేపటి నుంచి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు మీరు ఎన్ని రోజులైతే యాగ కార్యక్రమంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో కింద నంబర్లతో మాట్లాడి యాగంలో మీరు భాగస్వాములు కావచ్చు. అలాగే కార్తీక మాస యాగ కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా గురువుగారు కాశీక్షేత్రం కూడా వెళ్తున్నారు. యాగ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టించుకుంటారో వారి యొక్క కోరికలు తీరుటకు అలాగే కార్తీక మాసంలో భాగంగా మరి కాశీక్షేత్రంలో కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 24 నుంచి నవంబర్ 28 వరకు కూడా కాశీక్షేత్రంలోనే ఉంటారు. మరి రాబోవు కార్తీక మాసం మనకి ఇంకా ఎన్ని రోజుల సమయం కూడా లేదు. మరి మీరు మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలనుకునేవారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా వివాహ సమస్య ఉన్నా అలాగే సంతాన సమస్య ఉన్నా విద్య సమస్య ఉన్నా ఉద్యోగ సమస్య ఉన్నా అనారోగ్య సమస్యలున్నా వాటి ఆ సమస్యలు తీరుటకు సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు మీరు కట్టించుకుని యాగ కార్యక్రమంలో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మరి అన్ని వివరాలకు కింద కనపడుతున్న నంబర్లను సంప్రదించి అన్ని వివరాలు మీరు తెలుసుకుని మాట్లాడవచ్చు. గురుగారు ఎప్పటిలాగే త్వరలో నెల్లూరు వస్తున్నారండి. ఈ మంత్ నెల్లూరులో అందుబాటులో ఉంటారు గురువుగారు. అలాగే విశాఖపట్నం కూడా రాబోతున్నారు గురువుగారు. మరి మీరెవరైనా సరే గురువుగారిని నేరుగా సంప్రదించాలనుకునేవారు చక్కగా కింద కనపడుతున్న నెల్లూరు పరిసర ప్రాంతాల వారి యొక్క నంబర్ 9666
6552209 అనే నంబర్ ని సంప్రదించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారు కూడా కింద కనబడుతున్న ఏ నంబర్ నన్నా సరే సంప్రదించవచ్చు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ఎప్పుడు హైదరాబాద్ లో ఎక్కువ అందుబాటులో ఉంటారు గురుగారు, హైదరాబాద్ లో కూడా ఆఫీస్ ఉంటుంది గురుగారికి, మరి ప్రత్యేకంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు గురుగారిని సందర్శించి మాట్లాడాలనుకునే వారు ఎవరైనా 9666550048 అనే నంబర్ ని సంప్రదించండి. 9666550048 అనే నంబర్ ని సంప్రదించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని కాల్ ద్వారా కూడా మీరు గురుగారితో మాట్లాడవచ్చు. మరి అన్ని వివరాలకు కింద కనబడుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లు 4 నంబర్లను సంప్రదించి యాగంలో మీరు భాగస్వాములు కావచ్చు. అలాగే జాతకపరమైన విషయాల కోసం మీరు మాట్లాడవచ్చు. అలాగే మీకున్నటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలు వేటి గురించి అయినా సరే మీకున్నటువంటి సందేహాలు గురుగారితో మాట్లాడాలనుకునే వారు కూడా కింద నంబర్లను సంప్రదించండి. అలాగే గురుగారి బ్రహ్మత్వంలో జరుగుతున్న మహాయాగ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో డాక్టర్ జంధ్యాల శాస్త్రాన్ని పేరుని సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు. అలాగే గోత్రనామాలు నమోదు చేసుకున్న వారికి అయితే ప్రత్యేకంగా గురుగారు కొన్ని మంత్రాలు కూడా అక్కడ జరిగే కార్యక్రమాలకు సంబంధించిన మంత్రాలు పంపిస్తారు. అలాగే కార్తీక మాసంలో మీరు ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మంత్రాలు పంపిస్తారు. మరి అన్ని వివరాలకు కింద నంబర్లను సంప్రదిస్తే మీకు అన్ని కూడా చాలా డీటెయిల్గా తెలుస్తాయి. కింద కనపడుతున్న 4 నంబర్లను సంప్రదించండి. గురుగారు, చాలామంది ఎంత కష్టపడినా కూడా తెలివి ఆలోచన కూడా మీరు అన్నట్టుగానే ఉన్నా ముందుకు వెళ్ళలేకపోతారు, కొంతమందికి వెంటనే కలిసి వస్తుంది, దానికి అదృష్టంతో సంబంధం ఉంటుందా గురుగారు, లేకపోతే జాతకంతో సంబంధం ఉంటుందా? ఇప్పుడు మన హిందూ ధర్మ ఛానళ్ళను అడిగిన ప్రశ్న వాళ్ళు విన్నారని కూడా ఏం తప్పని వాళ్ళు ఉంటారేమో. అదృష్టము అన్నా గ్రహాలన్నా ఒకటే. అయితే వాస్తవంగా అదృష్టం వేరు గ్రహాలు వేరు అంటే మీరు జనాల్లో ఉంటుంది, మీరే అవగించంత అదృష్టం ఉండాలంటారు. అవగించేంత అదృష్టాన్ని కలిగింపజేసేదానికి తొమ్మిది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కావాలంటాను. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే, దానికి సమాధానం జనాల్లోనే ఉంటుంది. ఎందువల్లంటే అదృష్టం వేరు గ్రహాలు వేరే ఉంటారు. వీడు అదృష్టం అంటే ఎట్లా జరిగిపోతుంది, దురదృష్టం అంటే మనం ఏం చేయలేము అనే మాట వాస్తవం. కానీ ఆ అదృష్టాన్ని ఎలా మనం సర్జేసుకోవాలని చూసేటువంటి ప్రధానమైన లక్ష్యమే మన మనకున్నటువంటి ముఖ్యమైన అత్యంత ముఖ్యోన్నత ముఖ్యమైనటువంటి నవగ్రహ దేవతలు. నవగ్రహ దేవతల యొక్క స్థితిగతుల్ని చూసేతే 12 రాసులు, 12 రాసులు అనుసరించి ఉండేవి 20 నక్షత్రాలు. 20 నక్షత్రాలు అనేది ఈ యొక్క లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంబంధం ఉంటుంది. అది పేరు ప్రకారం అనుకోండి, లేకపోతే పుట్టిన టైం ప్రకారం అనుకోండి, ఎట్లా అనుకునేది నీ ఇష్టం. సంవత్సరం నెలలు సమయం ప్రకారం అయినా పద్ధతి తీసుకోవచ్చు, లేదంటే నీ యొక్క పేరు ప్రకారం తీసుకో. ఏదైనా దాన్ని బట్టే మానవ జీవితం నడుస్తుంది అనేది నా అనుభవంలో చెప్పేమాట. ఇలాగ తిరుగు లేదు, ఇది లేదు. అందుకే గ్రహం మూలం సర్వం జగత్తు డాక్టర్ జగ శాస్త్రం చెప్తాం. నీ జీవితంలో ఏది మంచి జరిగినా, చెడు జరిగినా, దుర్మార్గం జరిగినా, దుష్టత్వం జరిగినా, లేకపోతే క్రూరత్వంగా ఉన్నా, కఠినత్వంగా ఉన్నా, సౌహృదయంతో ఉన్నా, ప్రేమతత్వంలో ఉన్నా, ఒక యోగి అయినా, ఒక భోగి అయినా, ఒక సాధి అయినా, ఒక సన్యాసి అయినా, ఒక రాజకీయ నాయకుడైనా, నువ్వు చెప్పినట్టుగా స్టార్స్ అయినా, ప్రపంచాన్ని ఏలేటువంటి అతిలోక మహాసుందరులైనా, అతిలోక సుందరీమణులైనా, మా తల్లులు ఎలా అయినా, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు వినింపజేసున్నా, ఈ రోజు ఉన్నటువంటి ఏవి ఒక్కరికైనా కూడా వారి యొక్క పూర్వ జన్మ కర్మననుసరించి వారు చేసే విధి విధానాన్ని సర్దిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ఆ గ్రహ గమనములు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాన్ని అనుసరించి వారు చేయాల్సిన జప తర్పణ హోమ దాన అభిషేక పూజా ప్రతిష్టాంతాలు చేస్తూ వస్తూ 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 ఉంటేనే ఈరోజు ఈ ప్రఖ్యాతి కలిగినటువంటి వ్యక్తులు కానీ, ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక స్టార్స్ ఈ సినిమా యాక్టర్లు కానివ్వండి, అలాగే ప్రముఖ రాజకీయ పదవులు అనుభవించేటువంటి మహనీయులు కానివ్వండి, లేకపోతే ఒక పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక మామూలుగా ధార్మిక విషయాలు చేసేవాళ్ళు కానీ, శారీరకంగా కూడా శ్రామికంగా చేసేవాళ్ళు కానివ్వండి, ఒక వ్యవస్థను పోషించేవాళ్ళు కానివ్వండి, ఒక బీద సాదా అలాగే కుష్టి కుంటి గుడ్డి మూగ చెవుని ఆదరించేటువంటి మహనీయులు మహాత్ములు కానివ్వండి, అలాగే దేశ సేవ చేసేవాళ్ళు కానీ, దేశం కోసం ప్రాణాలు అర్పించేవాళ్ళు కానీ, లేకపోతే ఇంకా వివిధ రకాలైనటువంటి వ్యక్తుల కోసం సహకరించి వీలు ఇరకపోయి ఇబ్బంది పడేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఇలా అన్నీ వారి పేరు ఆ చంద్రార్కం నిలబడేటట్టు చేసుకుంటున్నారంటే ఆ వ్యక్తికి వాడు సాధించుకునేటువంటి శక్తి అది. అతని యొక్క కృషితో నాస్తి నిర్భిక్షం చేసే దాంట్లో అదృష్టమైన వాడు పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలిచి అదృష్టం అయిన వాడు భగవంతుడు రిజిస్టర్లు అవుతాడు తప్ప ప్రజల యొక్క హృదయాలను రిజిస్టర్ కాలేదు. ఇక్కడ మనం ఈ యొక్క జన బాహుళ్యంలో మనం ఉన్నాం కనుక, జన బాహుళ్యంలో ఉన్నటువంటి వాళ్ళు
మన చెప్పే మాట మనం చేసే ప్రతి ప్రతి మంది ఉపయోగపడేది చేయాలి ఆ ఉపయోగపడేది చేయాలి నీకు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది కానీ నువ్వు చేయలేకపోతావు ఆ సమయానికి దాన్ని సరిగా నువ్వు సంధిద్దలేకపోవడానికి వచ్చేటువంటి మాత్రమే కష్టం ఏంటంటే పూర్వజన్మ కర్మ వల్ల మనకున్న గ్రహ ప్రభావితం అయితే ఇక్కడ అందుకనే మన వాళ్ళు ఇలా ఉండబోతుందని ముందుగానే పసిగట్టి మనకున్న పరామిశుడు వరామిడు వీరంతా కూడా చక్కగా కూడా ఏం చేశారంటే మీకు ఇలా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదానికే మనం జ్యోతిషం చెప్పారు మరి గురుగారు పూర్వజన్మ కర్మను బట్టే అని మీరు అన్నప్పుడు మీ ఆధ్వర్యంలో నరసింగుల దివ్యక్షేత్రంలో ఆ ఆలయంలో వేద పండితుల మధ్య మీరు ఎన్నో యాగ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు చాలా మంది మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు మరి అదే కర్మ మనకు ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ ఎందుకు చేయాలంటారు గురుగారు జరమన్నప్పుడు బిల్లు ఎందుకు తీసుకోవాలి తగ్గాలి కాబట్టి గురుగారు ఈ కర్మ కూడా తగ్గాలనే కర్మ తెలియక చేసి వచ్చావు ఇప్పుడు తెలుసుకున్న ప్రాయశ్చిత్తం సర్వపాపహరణం ప్రాయశ్చిత్తం ఏం చేస్తుంది నిన్ను నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నువ్వు సరిదిద్దుకుంటావు కదా అవును గురుగారు ఇక దాన్ని ఎందుకు దిద్దుకోవాలండి ఆన్సర్ ఏముండదు అక్కడ అంటే సందేహం గురుగారు కరెక్ట్ అయింది వరకు దానికే నేను సమాధానం చెబుతున్నా నేను నువ్వు పూర్వజన్మలో తెలుసు తెలియకు తప్పు చేసావు తప్పు వల్ల నీ యొక్క ప్రభావితం కనపడింది జాతకరించి ఓ అమ్మాయి నీ యొక్క కర్మ ప్రభావితమై ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుంది జాతర చేసుకుని అన్నావు ఇక్కడ దాన్ని రిపీట్ చేసుకోవాలి కానీ దాని అది అదే ఉంటుందని నీ పని చేసుకుని పోతే మళ్ళీ ఇంకా నువ్వు డౌన్ ఫాల్స్కి వెళ్ళిపోతావు కదా ప్రమోట్ కాలేవు కదా నువ్వు డిమోషన్ అయిపోతావు కదా ప్రయోజనం ఏంటి అక్కడికైనా దాన్ని అంతం చేసుకునే ఓహో నేను పూర్వజన్మలో ఏదో సరైనటువంటి తప్పు చేసినందువలనే నేను ఇలాంటి స్థితిలో ఇబ్బంది పడుతున్నాను కనుక ఇప్పుడు ఇలాంటి స్థితి మళ్ళా నాకు రాకూడదు అని నువ్వు ప్రచారం చేసుకుని ప్రయత్నించాలి ఆ ప్రాయశ్చిత్తమే పాపహరణమై నువ్వు మంచి మార్పు వస్తుంది రాదు పోదన్నది వీలేదు కదా మరి గురువు గారు ఎలానా యాగ కార్యక్రమం 90 రోజులు నరసింగుల దివ్యక్షేత్రంలో ఎలానా నిర్వహిస్తున్నారు అందరూ చూసే విధంగా మరింత ఖర్చు పెట్టి కాశీ క్షేత్రంలో కూడా మళ్ళీ వారి యొక్క గోత్రనామాలతో కూడా ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు గురువు అంటే మన సాంప్రదాయము మనకు ఉన్నటువంటి భారత సంస్కృతి మన పెద్దలు వాళ్ళకి చెప్పింది కాశీ క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రం లేదని అన్ని క్షేత్రాల్లో మించింది కాశీ అని జీవితంలో ఒకసారి అలా ఆ కాశీ క్షేత్రం దర్శనం ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కేదార్నాథ్ కూడాను ఒక జ్యోతిర్ కానీ కాశీ గురించే మాట్లాడదాం కేదార్నాథ్ బద్రీనాథ్ అలాగే అమర్నాథ్ ఇన్ని చెప్పినా కాశీ గురించే మాట్లాడతాం మనం కాశీ అనేది కైలాసం లాంటిది అంటారు అటువంటి కాశీ క్షేత్రంలో గంగానది తీరాలు ఉత్తరవాహినిగా ఉన్నటువంటి కేదార్నాథ్ ఘాట్లో మనం వీళ్ళక గోతనామాలతో చేయటాలు ప్రారంభించాం ఇప్పుడు ఇప్పుడు కొత్త విశేషంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనము కొత్తగా నిర్ణయం తీసుకుంది ఈ కార్తీక మాసం అంటే నవంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు కూడా 30 రోజులు కూడా శని భగవానులు కూడా ఇప్పుడు వరకు మనం ఇచ్చిన డబ్బు ధనం పంపించినటువంటి 90 రోజులు చేసిన వాళ్ళు కానీ 60 రోజులు పాల్గొన్న వాళ్ళు కానీ ఇప్పుడు పాల్గొనబోయే వాళ్ళకి కానీ శనేశ్వర స్వామి వారి సంపూర్ణ అర్ధాష్టమష్టమైన సంతోష పరిహారార్థం 30 రోజులు కూడా స్వామివారి గోతనామాలతో చేయాలని నిర్ణయించాం ఇది కొత్త కాన్సెప్ట్ 30 రోజులు కూడాను ఆ శని భగవానికి జరుగుతుంది ఇప్పుడు 90 రోజులకు మనం డబ్బు పంపించినోడు కానీ 60 రోజులకు పంపించినోడు కానీ ఇప్పుడు 30 రోజులు చేసుకోబోయే వాళ్ళకు కూడాను చేస్తాం అలాగే ప్రత్యేకంగా నరసింహోలు దివ్యక్షేత్రం నాగశిలాప్రతిష్ఠ ఎన్నో చేసుండగా ఆ దేవతలకు 3000 త్రిసహస్ర నాగశిలాప్రతిష్ఠాపనాచార్య అన్న బిరుదు అందుకని త్రిసహస్ర నాగ దేవతలకు పూజ చేస్తారు కాశీ క్షేత్రంలో పరమేశ్వరుడి అభిషేకం బిల్వార్చన బిల్వార్చన అంటే మారేడు బిల్వలతో అర్చన చేసి రుద్ర హోమం చేద్దామని నిర్ణయం చేశాను ఈరోజే నిర్ణయం చేశాను రుద్ర హోమం దాని పేరు చేసిన తర్వాత సహస్ర దీపారాధన ఇవన్నీ లైవ్ ద్వారా భక్తులు వినేటివి చూసేది అందుకని అటు గ్రహస్థితి ఇటు దైవస్థితి రెండింటి కోసమై మీరు భాగస్వాములు అవ్వాలి అనేటువంటి అభిప్రాయం కింద మనం సంపాదించాలని తెలుస్తుంది ఇప్పుడు ఇకపోతే ఈరోజు గురువారానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు చెప్పుకుంటున్నాం తల్లి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాశీ క్షేత్రంలో మన్నట్టుగా మనం ఇంకొక మాట కూడా చెప్పాను నేను సారీ చెప్పాను 24 నవంబర్ 24వ తారీఖు కాశీ క్షేత్రానికి నేను స్వయంగా కార్తీక మాసం నవంబర్ 4 నుంచి అండి ప్రారంభమయ్యే 4 నవంబర్ 4వ తారీఖు కాదు 5వ తారీఖు 4వ తారీఖు దీపావళి అమావాస్య 5వ తారీఖు కార్తీక మాసం ప్రారంభం నవంబర్ 5వ తారీఖు కార్తీక మాసం ప్రారంభమై డిసెంబర్ 4 శని అమావాస్య వరకు ఉంటుంది అందుకని ఇప్పుడు శని భగవానికి 30 రోజులు ప్రత్యేకంగా కూడా వీళ్ళ గోతనామాలతో స్వామివారి తిల తైల
అర్చనాభిషేకం చేస్తానని చెప్పడానికి కారణం అదే వస్తుంది. దాంట్లో ధన్వంతరి జయంతిని వస్తుంది ఆరోగ్యం కోసం ప్రత్యేకించి. అది కూడా సింహకోణం సంబంధించే వస్తుంది. ఇలా చాలా ఉన్నాయి దాన్ని చెప్పుకుంటూ పోతే. అందులో ఇప్పుడు నాగుల చవితి వస్తుంది కాబట్టి 3000 నాగ దేవతలు పూజ చేస్తానని చెప్పడం జరిగింది. ఇక అక్కడ కాశీలో ఇటు వివాహ సమస్య ఉన్న వాళ్ళకైనా సంతాన సమస్యలకైనా కాలసర్ప దోషాలకైనా చాలా మంచిది కదా. కాలసర్ప దోషాలకే కదా ఇవన్నీ కాలసర్ప దోషం పోవడానికే కదా ఇప్పుడు నాగ దేవతలు చేస్తుంది. అది అందరికీ అనుగుణంగా ఉండేదానికి మనం 90 రోజులు మనం కోతనామాలు పంపించిన రోజు చేస్తున్నాం. ఇప్పుడు 60 రోజులు ఇచ్చి పంపించే వాళ్ళకి చేస్తాం. రేపు 30 రోజులు కార్తీక మాసంలో నమోదు చేసుకుని వాళ్ళకి జరిగినవి చాలా ఉన్నాయి. గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు అవన్నీ వాళ్ళు కలిసి వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళందరి కోసం భక్తులు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వీళ్ళని నాకు భేదాభిప్రాయం ఏమన్నా నాకు సర్వులు అరువులే కదా. అందువల్ల అందరికీ అవకాశం వచ్చాడు ఒక్కొక్కడు పెంచుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు కార్తీక మాస రోజులు వీళ్ళ నమోదు చేసుకోవాలి. కార్తీక మాసంలో పవిత్రమైనది కాబట్టి ఎట్లా వీళ్ళందరికీ నిరోధం చేసుకుని వచ్చాను కాబట్టి వీళ్ళకు కూడా ఆ 30 రోజులు కూడా నువ్వు ఇక్కడ మనకు సింహకోణకు చేయటము నాగదేవతలు చేయటము మళ్ళీ యథాప్రకారం ప్రతిరోజు మంత్రం పంపించడము ఆ దేవతలు ఆ హోమాలు ఆ యజ్ఞాలు చేస్తూ కాశీలో ప్రత్యేకంగా కూడా రుద్ర హోమం చేసేసి తన సహస్ర దీపారాధన అలంకారం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ తెలుసుకోవాలా జ్యోతిష విషయాలు తెలుసుకోవాలి కింద వాళ్ళని మా భక్తులు సంపదిస్తే సర్వ విషయాలు వాళ్ళకి తెలియజేస్తారు. మనం వీళ్ళకి ప్రసాదాలు ఎప్పుడు పంపిస్తారు గురువు గారు? డిసెంబర్ 6వ తారీఖు పూర్ణావధి అవుతుందమ్మా. డిసెంబర్ 10వ తారీఖు నాటికి మనము ఈ 90 రోజుల నుంచి చేసినటువంటి అగ్ని భగవానుడు ఆ యొక్క యాగం ఇది 4-5 రోజులు పడుతుంది. అంటే డిసెంబర్ 15 దాకా కూడా టైం పడచ్చు. అయిన తర్వాత దాంట్లో రాయి వేస్తున్నాం కదా మనము ఈ సంకల్ప సర్వాభిష్ట సిద్ధి ముడుపు కట్టాం కదా. ఆ ముడుపులో 16 రకాల మూలికలతోనూ పగడం వేసి రాగి నాణ్యం వేసాం కదా. ఆ రాగి నాణ్యం బయట తీయాలి కదా. రాగి నాణ్యం బయట తీయాలంటే ఎట్లా 15 రోజులు పడుతుంది. డిసెంబర్ 15 తర్వాతనే వాళ్ళు ప్రసాదం తీసుకోవాలంటే డిసెంబర్ 20-21 తేదీలో అంటే కొత్త సంవత్సరంలో 2022 సంవత్సరం లోపల వీళ్ళు ఆ యొక్క సంకల్ప సర్వాభిష్ట సిద్ధి బుడుము ద్వారా పెట్టినటువంటి ఆ యొక్క నాణ్యం ఏదవుతుందో ఆ నాణ్యం ధరిస్తారు. తప్పనిసరిగా కూడాను మన యాగం గురించి కానీ జాతక విషయాల గురించి కింద బ్రహ్మాన్ని మనం భక్తులు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తూ ఇప్పుడు ఈ శుక్రవారం మా సర్వభక్తులకు కూడా శోభాయమానంగా ఉండేదానికి శుక్రవారం ఉదయం చేసి స్త్రీ పురుషులు ఎవరైనా స్థానాంతరం ఆ యొక్క సూర్యనారాయణ ప్రభు ముందు పోయేటప్పుడు ఒక్కటే చిన్న పని చేయాల్సిన అవసరం మీకు ఏమీ లేదు నాయన. అంత బియ్యపిండిలో అంత బెల్లం వేసి బాగా కూడా నీళ్ళేసి బాగా చిన్న ఉండలాగా చేసి దాంట్లో కర్పూరం వేసి ముట్టించి సూర్యనారాయణ ముందు ముట్టి పెట్టి నమస్కారం చేసుకొని మీ తల్లిదండ్రుని ఇష్టదైవాన్ని కులదైవాన్ని అత్తమామల్ని గురువుకి నమస్కారం చేసుకొని చక్కగా కూడాను ఓం ఐం హం లం నమః ఓం ఐం హం లం నమః ఓం ఐం హం లం నమః అని కనుక మనస్ఫూర్తిగా కనుక ప్రార్థన చేయండి. కర్పూరం ఆరిపోయినా సరే ప్రార్థన చేయండి. 2 నిమిషాలు 10 నిమిషాల దాకా అట్నే ప్రార్థన చేసి అనంతరం ఆ ప్రార్థన అనంతరం అయిపోయిన తర్వాత ఆ వెలిగించి మనం ఆ యొక్క ఏదైతే కర్పూరం వెలిగించి ఈ బియ్యపిండిలో బెల్లం కలిపి అక్కడ పెట్టి ముట్టించారు దాన్ని తీసి చిన్న చిన్న ముక్కలు చేసి పక్షులకు ఆహారం చేయండి. ఈ శుక్రవారం రోజు కూడాను శుభాయమానంగా మా యొక్క సర్వభక్తులకు కూడాను శుభం జరగాలని జరిపించుకునేదానికి మీరు కృషి చేస్తారని ఒక వ్యక్తి ఒక శక్తిగా మాత్రమే మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా. శుభం నమస్కారం. గురుగారి బ్రహ్మత్వంలో నరసింగుల దివ్యక్షేత్రంలో రేపు కార్తీక మాసంలో జరిగే కార్యక్రమాల్లోనూ అలాగే యాగంలో భాగంగా కాశీక్షేత్రంలో జరుగుతున్న మహాయాగ కార్యక్రమంలోని మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని అలాగే మీకున్నటువంటి కోరిక నెరవేరుటకు సంకల్ప సర్వాభిష్ట సిద్ధిముడుపు కట్టించుకుని యాగ కార్యక్రమంలో మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే త్వరలో గురుగారు నెల్లూరు వస్తున్నారు, విశాఖపట్నం వస్తున్నారు. ముందుగా సంప్రదించాలనుకునే వారు 9666655209 అనే నంబర్ని సంప్రదించండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారు నేరుగా కలిసి మాట్లాడటానికి 9666555048 అనే నంబర్ని సంప్రదించవచ్చు. అలాగే దూర పరిసర ప్రాంతాల వారు మీరు జాతకపరమైన విషయాల కోసం ఫోన్లో కూడా మీరు గురుగారితో మాట్లాడవచ్చు. మరి కింద కనపడుతున్న ఏ నంబర్నన్నా సరే సంప్రదించి యాగంలో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు, జాతకపరమైన విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. గురుగారి వాళ్ళ దినఫలాలు కార్యక్రమంలో మాకు 12 రాసుల వారి యొక్క గ్రహస్థితులను తెలియజేసి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ఇది వాళ్ళ దినఫలాలు కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ గురుగారితో కలుద్దాం. నమస్కారం.